వెల్కమ్ టు స్టూడియో సిక్స్ న్యూస్. నేను స్వాతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ మౌనం వెనుక అంతరార్థం ఏంటి? దిశ నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తే జరగబోయేదేంటి? సభాష్ పోలీస్ అర్జున్ రావు డ్యూటీ దిగిన తర్వాత కూడా మహిళను రక్షించిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. కాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర. దక్షిణ కాశీలో ఇది శీతాకాల ఉత్సవం. దిశ ఉద్దాంతంలో నిందితులకు మరణశిక్ష వేయాలనేది చట్టరీత్యా కొందరి డిమాండ్. కానీ నిందితులను ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపేయాలనేది పబ్లిక్ సోషల్ మీడియా డిమాండ్. మరి సీఎం కేసీఆర్ ముగ్గు ఎటు? దిశ ఘటనపై ఆయన మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? స్టూడియో సిక్స్ స్పెషల్ రిపోర్ట్. దిశను అమానుషంగా హత్య చేసిన ఆ నలుగురు నిందితులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చర్చనీయాంశం. అయితే హంతకులను వెంటనే చంపివేయాలని సోషల్ మీడియాలో జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే చంపడం సరికాదు, చట్ట ప్రకారం ఉరిశిక్ష వేయాలని కొందరు చెబుతున్నారు. అయితే తెలంగాణ సీఎం మాత్రం దిశ ఉదంతంపై సీరియస్గా ఉన్నారు. ఆయన ఇంతవరకు దీనిపై దాదాపు మౌనంగానే ఉన్నారు. ఇదే విషయంపై ఆయనకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హస్తినకు వచ్చిన సీఎం కేసీఆర్ను అక్కడ జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. అయితే మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కేసీఆర్ అక్కడి నుంచి ప్రత్యేక క్యాన్వాయ్లో వెళ్ళిపోయారు. దిశ ఘటన దేశాన్ని కుదిపివేస్తున్న సమయంలో కేసీఆర్ ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువిత్తుతున్నాయి. కానీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దిశకు న్యాయం జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకునే నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె, ఇతర సమస్యలతో ఇమేజ్ దెబ్బతిన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఉదంతంలో ఉనికిని కోల్పోరని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇచ్చిన డ్యూటీ సరిగ్గా చేయకుండా లంచాల మధ్యలో జోగుతున్న పోలీసులే అందరూ. కానీ ఈ పోలీస్ మాత్రం డ్యూటీ అయిన తర్వాత కూడా తన డ్యూటీని చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒక మహిళ ప్రాణాల్ని కాపాడి సూపర్ కాప్ అయ్యాడు. ఆయనే ఆర్ఎస్ఐ అర్జున్ రావు. కొందరు పోలీసులు తాము చేయాల్సిన డ్యూటీలనే నిర్లక్ష్యం చేస్తుండగా ఎస్ఐ అర్జున్ రావు మాత్రం తన ప్రాణాలకు తెగించాడు. బందర్ కాలువలో దూకి ఒక మహిళ ప్రాణాల్ని కాపాడాడు. సీఎం జగన్ కాన్వాయ్ పైలట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ అర్జున్ రావు తన డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుండగా లక్ష్మి అనే మహిళ బందరు కాలువలో కొట్టుకుపోతూ కనిపించింది. వెంటనే ఆయన కాలువలోకి దూకి మహిళను ఒడ్డుకు తెచ్చారు. ఆమెకు ప్రథమ చికిత్స కూడా చేసి కాపాడారు. బందరు కాలువలో దూకి మహిళను రక్షించిన అర్జున్ రావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్కు అర్జున్ రావును రికమెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ దివ్యక్షేత్రంలో కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ఉత్సవం చేస్తారు. వీటిని ఇక గంగ జాతరలు అని పిలుస్తారు. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న గంగమ్మ జాతరపై స్పెషల్ ఫోకస్. రాహుకేతు క్షేత్ర నిలయంగా ప్రసిద్ధి కాంచిన శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతరకు ఎంతో ప్రాచుర్యం ఉంది. రాష్ట్రంలోని అన్ని చోట్ల గంగ జాతరలు వేసవి కాలంలో వస్తే, ఒక్క శ్రీకాళహస్తిలో జరిగే జాతర మాత్రం శీతాకాలంలో రావడం విశేషం. ఇక్కడ ఏడుగురు గంగా భవానీలు అక్కా చెల్లెలు కొలువై ఒకరికి ఒకరు తోడుగా, ఒకరి వెంట ఒకరు ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు. సారి ప్రధానోత్సవం, గంగమ్మ దేవతల ఊరేగింపు, నిమజ్జనం జాతరలో ముఖ్యాంశాలు. గంగ జాతర చాటింపు తర్వాత స్థానికులు బయట ప్రాంతాలకు ప్రయాణాలు చేయకూడదని అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు. ఇక్కడ మొక్కుబడులు ఉన్నవారు అమ్మవార్లకు చీరను బహుకరిస్తారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఉత్సవ విగ్రహాలకు దిష్టి తీసి ముసుగు వేసి వాయిద్యాల నడుమ గంగమ్మను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేయడంతో జాతర వైభవం ముగుస్తుంది. Hey, get out of here!
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ మౌనం వెనుక అంతరార్థం ఏంటి? దిశ నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తే జరగబోయేదేంటి? సభాష్ పోలీస్ అర్జున్ రావు డ్యూటీ దిగిన తర్వాత కూడా మహిళను రక్షించిన రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. కాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర, దక్షిణ కాశీలో ఇది శీతాకాల ఉత్సవం. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్, ప్రతి క్షణం ప్రజాస్వరం. We'll be right back.